మెదక్ నారాయణ్ ఖేడ్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సుమారు 78% వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ నడికి తెలుసుకుందాం. ఆసిఫ్, క్యూ లైన్ లో ఎంతవరకు? వరుణ్, మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ సంబంధించిన ఉప ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే పెద్ద ఎత్తున భారీ పోలింగ్ శాతం నమోదైంది. అయితే మొత్తం 188,857 ఓట్లు ఇప్పటి వరకు పోలైనట్టు అంటే ఉన్నాయి. అయితే అందులో 78% ఓట్లు ఇప్పటి వరకు పోలైనట్టు తెలుస్తుంది. ఇంకా కొన్ని సెంటర్లో, పోలింగ్ సెంటర్లలో అక్కడక్కడ ఇంకా అభ్యర్థు ఓటు వేసే ఓటర్లు ఇంకా క్యూ లైన్లు ఉన్నారు. వరకు ఇక్కడ అంటే వాళ్ళు 5 గంటల లోపు ఎవరైతే ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పరిశ్రమ ఉన్నారో వాళ్ళు ఎంత వరకు అయితే అంతవరకు కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తానికి నారాయణగఢ్ ఇంతకుముందు అంటే నారాయణగఢ్ ప్రస్తుత ఎమ్మెల్యే పట్టల కృష్ణారెడ్డి హఠాత్ మరణం చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇవాళ అంటే మొత్తం నారాయణగఢ్ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చిదురుమారు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ అప్పటికీ అక్కడికి పోలీసులు అందరూ చేరుకుని అక్కడ ఎలాంటి సంఘటనలు పెద్ద సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడే శాంతి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం ఓవరాల్ గా నారాయణగఢ్ ఉప ఎన్నిక మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగిద్దని చెప్పవచ్చు. అయితే ఇందుకు సంబంధించి 16న ఈ నెల 16న ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం ఓవరాల్ గా ఈ నారాయణగఢ్ సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే 78% ఇంతవరకు పోలింగ్ శాతం నమోదైంది. అయితే మొత్తం ఈ 3,000 మంది సిబ్బందితో మొత్తం ఎక్కడెక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో మొత్తం పోలింగ్ కొనసాగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్కాస్టింగ్ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని అప్పటికప్పుడు అక్కడ సరిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఓవరాల్ గా మొత్తం సమస్యాత్మకమైన ప్రాంతాలనే అత్యంత సున్నితమైన ప్రాంతాలను ప్రత్యేకంగా బలగాలను కూడా మోహరించడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ బలగాలతో కూడా గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాదాపు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఓటర్లు ఈ నారాయణగఢ్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. వారు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ఆసిఫ్.